फ्रेंड्स वेलकम टू सीरियल्स अंड इक ऋषि जैल नीचे बैठक वसुधार गुरी आलोचिस्तू उटा इन संवसाल वसुधार मर्चिपो आ रोज वसुधार कोपम तो उखम चूप्चनी एंगेजमेंट रिंग पड़े वचान का अला चपाने तप वसुधार मर्चिपो प्रती क्षण तन तो उ ज्ञापक तने गुर्तकोसम वसुधार को वेटू उ లేకపోతే తన లైఫ్ తను లీడ్ చేస్తూ నన్ను మర్చిపోయి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఇక ఋషి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అంతలోనే ఏంజెల్ వాళ్ళ ఫాదర్ ఋషికి కార్లో ఎదురుపడి ఏంటి ఋషి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే మీరా అంకుల్ అని అంటాడు. ఇక అతను ఏంటి ఋషి నువ్వు ఈరోజు రిలీజ్ అవుతావని తెలుసు కదా ఎక్కడికి వెళ్తున్నావు పదా ఇంటికి వెళ్దాం అని అంటుంటే లేదంకుల్ నా దాన్న నన్ను పోనివ్వండి చెప్తాడు. ఇక అతను మాకింత సహాయం చేసి మా అమ్మాయి కోసం నువ్వు జైలుకి వెళ్ళిందే కాకుండా నిన్ను నేను ఎలా ఒంటరిగా పోనిస్తాను ముందు ఇంటికి పద అని చెప్పి రిషిని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. మరోపక్క వసుధార కూడా రిషి వస్తున్నట్లు అనిపించడంతో వసుధార ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది రిషి సార్ నాకెందుకో త్వరలోనే కలవబోతున్నట్టు అనిపిస్తుంది. నిజంగానే రిషి సార్ నాకు కనిపిస్తారా ఒకవేళ రిషి సార్ కనిపిస్తే నాతో మాట్లాడతారా నాపైన ఉన్న కోపం తగ్గిపోయి ఉంటుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రిషి సార్ దగ్గరే ఉంది. రిషి సార్ కనిపిస్తే నాకంతకన్నా సంతోషం ఏముంది అని వసారా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మరోపక్క రిషి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా డల్గా ఉండడంతో ఇక ఏంజెల్ ఏంటి రిషి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదని చెప్పి అంటాడు. దాంతో ఇక ఏంజెల్ సరే రెస్ట్ తీసుకో అని చెప్పి అంటుంది. ఇక రిషి గదిలో ఇక జరిగినవన్నీ తలుచుకుంటూ నా డిబిఎస్టీ కాలేజ్ ఎలాగుందో జగతి మేడం ఆ కాలేజ్కి ఎండీగా ఉండుంటారు ఇప్పుడు కాలేజ్ ఎలా ఉందో స్టూడెంట్స్ ఎలా ఉన్నారో అసలు ఇంతలా ఆలోచిస్తున్నా నా కోసం మా డాడీ ఎలా ఉన్నారో డాడ్ నేను మీకు చాలా పెద్ద ద్రోహం చేశాను మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను డాడ్ నన్ను క్షమించండి ఈ విషయంలో అని చెప్పి రిషి బాధపడుతూ ఉంటాడు. ఇక ఏంజెల్ మాత్రం వాళ్ళ డాడీతో ఏంటి డాడ్ రిషి అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను తనని ఎలాగైనా మార్చాలి తను అసలు ఎందుకు అలా ఉంటున్నాడో కారణం చెప్పడం లేదు తనని మళ్ళీ మామూలు మనిషిలా చూడాలి డాడ్ ఎలాగన్నా రిషిని మనమే మార్చి తీరాలి అని అంటుంటే వాళ్ళ డాడ్ కూడా అవునమ్మా మన కోసం ఇంత చేశాడు రిషిని ఎలాగైనా మనమే ఏదో ఒక జాబ్ చూపించి తను మామూలు వ్యక్తి ఎలా చేయాలి నువ్వు కూడా తనతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండు అని అంటాడు. దాంతో ఇక ఏంజెల్ మనసులో రిషి నా కోసం ఇంత చేశాడు నేను రిషిని ఎలా వదులుకుంటానని ఇక ఏంజెల్ అయితే రిషితో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.